వీళ్ళు వీళ్ళు కూడా ఏమంటారు అట్లనే గ్రూప్స్ చదువుతూ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా, వాళ్ళకి నిజాయితీగా ఈ ఎలక్షన్స్ దగ్గర ఏం జరుగుతుంది, అసలు నిజంగా సొసైటీలో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలిసిన ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, బుక్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బుక్స్ రాస్తారు వాళ్ళిద్దరు. సో నాకు అలాంటి వాళ్ళు కావాలని నేను చెక్ చేసుకుని తెచ్చుకున్నా. రైటింగ్ స్టేజ్లో చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము ఏ రాజకీయానికి అప్లై కాకూడదో మాకు సంబంధించిన పార్ట్ అని చాలా ట్రై చేసాం. ఎంత చేసుకున్నది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది బికాస్ ఆఫ్ హిస్ నిజాయితీ. అది మేము ఎన్నిసార్లు అనుకున్నామో అసలు అప్లై అవ్వకూడదు, ఒక్క పందాకి వెళ్ళిపోతుంది కదా అంటే మనం రేపు జరగబోయే ఎలక్షన్ చేస్తున్నామన్నా రేపు జరగకపోతే ఈ రోజు నైట్ జరిగిపోతే ఓడిపోయే ఒక మనిషి గురించి మాట్లాడతామంటే నిజాయితీగా ఇప్పుడున్న సినారియోలో ఇండియాలో ఎవరు కనపడుతున్నారు, ఇంకా ఆయనే కనపడుతున్నారు. నిజంగా ఆయన కోసం రాయలా, ఒక నిజాయితీ గల నాయకుడు గురించి రాసాం మేము. ఆ నిజాయితీగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. అది అది మేము చాలాసార్లు ఫీల్ అయ్యాం మేము. వన్ సెకండ్ అండి, ఇందాక నిహారిక గారు 2019 తర్వాత జరిగిందని అన్నారు కదా, యాక్చువల్లీ 2019 ముందే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోక ముందు రాసుకున్నాడు అన్న కథ. అంటే ఈ పాయింట్ ఒక నిజాయితీ గల వ్యక్తి ఓడిపోతే అనేది. సో పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఓడిపోయారు, బట్ ఈయన మాకు 2020లో స్టోరీ చెప్పినప్పుడు అన్న ఇది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అయిపోతుంది కదా అంటే చాలా ప్రొడక్షన్ హౌసెస్ కూడా అదే అన్నాయండి, ఓడిపోవడం ఏంటి గెలిపించవచ్చు కదా గెలిపించవచ్చు కదా అని చెప్పేసి. ఎక్కడా కూడా తగ్గకుండా, ఎక్కడా కూడా హీరోని గెలిపించకుండా నేను ఇదే స్టిక్ అయి ఉన్నాను మన, కానీ మనది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది. సో హీరో ఓడిపోయి కాబట్టి హీరో సినిమా గెలిచింది. ఎగ్జాక్ట్లీ అంతే, కొంచెం లేట్ అవ్వచ్చు హీరో కూడా గెలుస్తాడు. సార్ ముందు కంగ్రాచులేషన్స్ అండి, సినిమా అందరికీ కూడా ఒకరొకరు పేరు పేరున కూడా చెప్పలేము, అందరూ సినిమా బాగుంది, మీ డైరెక్టర్ గారితో కూడా చాలా మాట్లాడారు, సినిమా చాలా బాగుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పినప్పుడు ఏదైతే ఉందో, మీరు ఇందాక నుంచి క్యాస్ట్ లేదు లేదు అని చెప్తూ వస్తున్నారు, షుగర్ కోటెడ్గా ఉందని చెప్తున్నారు, దానిలో రెండు జాతి తక్కువ నా కూడా కానీ రెండు మూడు సార్లు స్ట్రెస్ చేస్తూ మాట్లాడారు. అది కంపల్సరీ ఒక గోదావరి జిల్లాలో క్యాస్ట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు, ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో అమలాపురంలో జరిగిన ఆ ఇష్యూస్ కూడా. అది తీసుకున్నప్పుడు ఏమాత్రం ఎడ్జి ఏమాత్రం తప్పినా బ్యాలెన్స్ తప్పినా కూడా సినిమా మీద విమర్శలు చాలా ఘోరంగా ఉండేవి, అదేమన్నా మీరేమన్నా అబ్జర్వ్ చేస్తారా స్టోరీ వినేటప్పుడు? అది సేమ్ ఇప్పుడు జనాలు ఎలా అయితే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎత్తట్లేదో, నేను కూడా స్టోరీ విన్నప్పుడు నేను నాకు అది రెలవెంట్గా అనిపించలేదు, ఎందుకంటే నా స్టోరీ దాని గురించి కాదు.